హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ జీబీఆర్ విలాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ఆల్జీబ్రా క్లాస్లో డైరెక్ట్ ఫార్ములాస్ అనేవి చూసి డైరెక్ట్గా షార్ట్ కట్ అనేవి చూసాం కదా. సో ఈ రకంగా ఫార్ములాస్తో మనకి షార్ట్ కట్లో ఎలా చేయాలో అనేది మనం ముందే చూసాం. సో ఈ వీడియోలో అసలు ఈ ఫార్ములాస్ అనేవి ఎలా వచ్చినాయి, దీని వెనుకున్న కాన్సెప్ట్ అనేది ఎలా ఉందో నేర్చుకుందాం. ఎందుకంటే సమ్స్ అనేవి ఎప్పటికీ ఇలావే ఇవ్వరు. సో ఇవ్వాలని రూల్ కూడా ఉండదు. ఒకవేళ సమ్ మార్చి ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే మీకు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి, వచ్చి ఉండాలి. సో ఈ వీడియోలో మనం కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. ఓకే, లెట్స్ సీ. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ చూసే ముందు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినవే. ఒకసారి వాటిని చూద్దాం, ఒకసారి వీటిని చూసి కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీన్ని వేరేలా కూడా రాయొచ్చు, బట్ మనకి ఈ కాన్సెప్ట్లో ఈ ఫార్ములానే యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో ఓకే, ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. ఓకే, ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ, దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది దేనిలా ఉన్నది ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ 2 మిగిలింది, సో ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, మైనస్ 2 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 అయింది. ఓకే, ఇది ఫార్ములా నెంబర్ 1. ఓకేనా, ఇది ఫార్ములా నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ తీసుకుందాం. ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఎలా ఉంది మనకి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా లేదా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. ఓకే, ఇక్కడ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం మిగిలింది మనకి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 ఉంది. సో ఇక్కడ మనకి దీని ముందే దీని దగ్గర ఈ వాల్యూ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ యొక్క వాల్యూ ఏంటి మన దగ్గర, ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 వచ్చింది. ఈ ఫార్ములా ఇలా వచ్చింది కదా. సో ఇదేంటి, దీని వాల్యూ ఏ స్క్వేర్ మైనస్, దీని వాల్యూ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మైనస్ 2. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 2. సో ఏమవుతుంది అప్పుడు మనకి, ఏ స్క్వేర్ మైనస్ 4, ఏ స్క్వేర్ మైనస్ 4 అయింది. ఇది దేని వాల్యూ, ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ వాల్యూ ఇది. సో మనకి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ఇది స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ అండర్ రూట్కి వెళ్తుంది. ఓకే, ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4, ఇది ఫార్ములా నెంబర్ 2. మనం దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం, అలా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 7 అయితే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ అండ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఎంత. ఫస్ట్ ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 7. సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, 7. ఓకే,
ఏ వాల్యూ 7 కాబట్టి మనం డైరెక్ట్గా ఫార్ములాను యూజ్ చేసుకొని చేయొచ్చు. ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ 2, 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 47. ఇది ఏం వాల్యూ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు 47. మనకేం కావాలి ఇప్పుడు? ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఎంత కావాలి? సో అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ మైనస్ 1/x² చేస్తే వస్తుంది. సో ఎక్స్ మైనస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుంది? డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ సారీ మైనస్ 2 × x × 1/x. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా? ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి, ఏం మిగిలింది మనకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2 మిగిలింది. సో ఆల్రెడీ ఇక్కడ మనకి వాల్యూ ఉంది, అదేంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు 47. ఆ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు 47 మైనస్ 2. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 1/x² ఈక్వల్ టు 45. ఓకే, 45 అయింది. నెక్స్ట్ ఏంటి? మనకేం కావాల్సింది? ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే అండర్ రూట్ అవుతుంది, అండర్ రూట్ 45. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి? 3 √5 అవుతుంది. 3 √5 అన్నా అండర్ రూట్ 45 అన్నా సేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏ నుండి చూద్దాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏం చేయాలి మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ మైనస్ 1/x² ఈక్వల్ టు ఏ స్క్వేర్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 × a × b, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఎక్స్కు ఎక్స్ క్యాన్సిల్ అయింది, మనకు మిగిలింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇట్ సైడ్ మైనస్గా ఉంది కాబట్టి ఇట్ సైడ్ వెళ్తే ప్లస్ 2 అవుతుంది. ఓకే, సో దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2. మనకు దేని నుండి వచ్చింది? ఇది ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు డైరెక్ట్గా ఏ స్క్వేర్ ప్లస్ 2 వచ్చింది. ఓకే, ఇది ఫార్ములా నెంబర్ 3. నెక్స్ట్ మనం ఎక్స్ ప్లస్ 1/x² తీసుకుందాం. ఎక్స్ ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² 2 డైరెక్ట్ రాసేస్తున్నాయి, ఎందుకంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ ఏంటి ఇక్కడ? ఏ స్క్వేర్ ప్లస్ 2, నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ప్లస్ 2. సో దేర్ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ 4 ఏమవుతుంది? ఇది ఎక్స్ ప్లస్ 1/x² వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ 4. సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఏమవుతుంది అప్పుడు మనకి? అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, దీని నుండి ఇది ఇలా వచ్చింది. ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి, ఏ మైనస్ 1/a ఈక్వల్ టు 3√3 అయితే ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారనుకోండి. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసాం మనం? ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే, సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4 అని ప్రూవ్ చేసాం కదా. సో కాన్సెప్ట్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చేద్దాం, లేదంటే ఎలా సింప్లిఫై చేయాలో ఫార్ములా ద్వారా కాకుండా మనం ఈ బేస్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఈస్ ఏ మైనస్ 1/a ఈక్వల్ టు హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3√3² ఇది 3√3 అనేది పెద్దగా ఉందనుకోకండి, రూట్లో ఉందనుకోండి, ఇది చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లా ఉంది కదా, మైనస్ 2ab, 2 × a × 1/a. ఓకే, ఇది ఎలా ఉంది? 3√3² 3 × 3 = 9, అండర్ రూట్ 3² ఇక్కడ అండర్ రూట్కి ఉన్న స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఏకి ఏ క్యాన్సిల్. నెక్స్ట్ ఏం మిగిలింది మనకు? ఏ స్క్వేర్ ప్లస్ 1/a² మైనస్ 2, ఇట్ ఈస్ ఈక్వల్ టు 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, 9 3 = 27. ఓకే, నెక్స్ట్
ఏ స్క్వేర్ ప్లస్ 1/a² - 2 = 27. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 1/a² ఇక్కడ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ 2 ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ప్లస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 29. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఏ ప్లస్ 1/a² ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 1/a² ప్లస్ 2 × a × 1/a. 1 ఏకి ఆన్సర్ అవుతుంది. ఏం మిగిలింది మనకు అప్పుడు, ఏ స్క్వేర్ ప్లస్ 1/a² ప్లస్ 2. ఇక్కడ ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ 1/a² ఈక్వల్ టు 29 వాల్యూ ఉంది. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 29 + 2. ఇది ఏం వాల్యూ, ఏ బై 1/a² ఈక్వల్ టు, దట్ ఈజ్ ఈక్వల్ టు 31. సో దేర్ఫోర్ మనకు కావాల్సింది ఏంది క్వశ్చన్లో, ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు ఆన్సర్ కావాలి. సో ఇదేంటి, స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి మనకి ఇటు సైడ్ వెళ్తే అండర్ రూట్ అవుతుంది. ఓకేనా, ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 31. ఇలా మీరు సింప్లిఫై చేసి కాన్సెప్ట్ చేయొచ్చు. ఇలా పెద్ద ఉంది కాబట్టి సో మీరు డైరెక్ట్గా ఫార్ములాని యూజ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ మైనస్ 3a కదా. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³. ఇది ఏ ఫార్ములాలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది కదా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ ప్లస్ 3 × x 1/x ప్లస్ ఏ ప్లస్ బి, అంటే ఎక్స్ ప్లస్ 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు a³. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఏం మిగిలింది మనకు, x³ 1/x³ ప్లస్ 3 × x + 1/x. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ వాల్యూ ఎంత, ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 3a ప్లస్ ఈక్వల్ టు a³. x³ ప్లస్ 1/x³ ప్లస్ 3a కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ 3a. ఓకేనా, x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు ఎంత అయింది మనకు, a³ మైనస్ 3a అయింది. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ మైనస్ 3a అయింది. ఇది ఫైనల్ ఫార్ములా. ఓకే, కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అయింది, అర్థమైంది అనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ మీకు వచ్చింది కాబట్టి ఫార్ములా క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా షార్ట్కట్ మెథడ్లో వితిన్ సెకండ్స్లో మీరు ఈ ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.